చెప్పండి సార్, చెప్పారండి. ఓ శ్రీమద్ గారు చెప్పండి సార్. సార్ అదే సార్, మీరు అదే మన తెల్లాపూర్ ల్యాండ్ గురించి మీరు చెప్తారని చెప్పి. అవును సార్, అదే యాక్చువల్ గా సబ్జెక్ట్ అంతా నా దగ్గరనే ఉంది, నాతో జరిగింది అంతా. ఓకే. తర్వాత రైతులు ఈ రెండు డాక్యుమెంట్లు ఉన్నాయి దాంట్లో. ఓకే. కొత్త ముగ్గురు ఉంటారు. ఓకే. రేట్ అయితే నేను ఆల్రెడీ అక్కడ ఏం రేటు మీకు అంత విషయం తెలిసింది. ఓకే. ఆ మూడు కూడా నేనే క్లియర్ చేస్తా. ఓకే. ఆ మూడు అసలు నాతో అయితే వేరే కాదు. ఆ మూడు ఏంటి సార్? చాలా మంది అడిగారు, పోయారు కానీ ఎవరు రాలేదు ఇప్పటి వరకు. మూడు ఇష్యూస్ ఏంటి సార్? అది మేనేజర్ గారు చాలా మంది అడుగుతున్నారు కానీ వస్తలేరు. ఈ పెద్దలకి చెప్పుడు బంద్ చేసిన అడుగుడు కూడా మా లక్ష్యం మా రమేష్ అని కార్యకర్త తీసుకొని వచ్చిందని మాట్లాడుతున్నా యాక్చువల్ గా. అది అదే ఈ మూడు ఉన్నారు కానీ ఫైనల్ కార్డు వచ్చేసరికి ఇన్వాల్వ్మెంట్ వచ్చేసరికి వస్తలేరు పాపం. అట్లేం లేదు సార్, ఇక్కడ మనకు ల్యాండ్ కొనడానికి కొంచెం చాలా పెద్ద రెడ్డి ఒక ఆయన ఉన్నాడు. ఓకే సార్, తీసుకుంటారు. అయితే మనకు ఈ మూడు ఇష్యూస్ ఏంటి సార్, ఏమన్నా చెప్పగలరా దాని గురించి? ఏం లేదు సార్, సింపుల్. రైతులు న్యాయంగా ఉన్నారు. రవాణా అనే డాక్యుమెంట్ ఫస్ట్ డాక్యుమెంట్ పెండింగ్ డాక్యుమెంట్ ఉండేది. తర్వాత రైతులు వచ్చి ఇప్పుడు రమణ అంటాడు వస్తున్నాడు గుంటూరుకి ఏం చెట్లా అంటే సురేష్ గుప్తకి ఇచ్చిన వాడు పేమెంట్ ఇస్తా సార్, మరి రేషన్ కార్డు మా పేమెంట్ లాకేది ఏం చేస్తాం అనేసరికి నమ్మకం మీద వానికి ఇచ్చిన, వాడిని రీక్లెయిమ్ చేయించిన, డాక్యుమెంట్లు అన్ని కూడా నేనే చేయించిన. వాడు కూడా అర్థమైన ల్యాండ్లు ఇచ్చిన నమ్మడమే తప్పైంది. కాబట్టి ఇక పొజిషన్ అంతా రైతుల దగ్గరనే ఉంది ఇప్పుడు. సుఖేష్ గుప్తా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. రిజిస్ట్రేషన్ ఉంది, రమణ పేరు మీద ఉంది. సుఖేష్ గుప్తా మీరు నాకు నేను ఇంత పేమెంట్ చెప్తున్నా ఇచ్చిన తెల్లారే రమణ డాక్యుమెంట్ సుఖేష్ గుప్తా డాక్యుమెంట్ క్యాన్సిల్ చేపిస్తా. చేపించగానే వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. దానే మీరు ఇచ్చే డబ్బులకే వాళ్ళందరికి ఇచ్చేసి రైతులతో వాటి ఇతరులతో మీరు రమణ చేపిస్తారు. ఏదున్నా నేను సేఫ్ లైన్ ఉండి ఆట ఆడతా. ఇప్పుడు కూడా మీరు ఎక్కడికైనా అమౌంట్ పెట్టుకుంటే ఒక్క వన్ మంత్ లో టీఎంటీ వస్తుంది. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన అమౌంట్ ఇవ్వడము ఇప్పుడు వాళ్ళ పేరు మీద రిజిస్టర్ ఉంటది, అమౌంట్ ఇవ్వడం ఉంటది, ఎట్లా నమ్మకం ఎట్లా? అది నమ్మకాల మీదనే రావాలి సార్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడనే వస్తుంది అంటే మీరు అట్లీస్ట్ సుఖేష్ గుప్తా రమణతో లేదు సుఖేష్ గుప్తా నమ్మ వాడు దొంగ కల్పిస్తాను వానికి అమౌంట్ ఇచ్చినావు అనుకో, వాడు తర్వాత నీకు దొరకడు. నువ్వు వాని చుట్టూ తిరుగుతావు, నువ్వు నా చుట్టూ తిరుగుతావు. మళ్ళా మనకు కలపడం అని కాదు, రేపు పొద్దున ఆయన మీ దగ్గరికి అంటే మీరు చెప్పిన తర్వాత వచ్చి రిసీవ్ చేస్తాడు అని చేయాల్సిందే తప్పదు. ఎట్లాది ఎట్లాది చేయాల్సిందే సార్, వాడు మోసం చేసింది కదా వాడు ముందుకొచ్చి చేపిస్తే ఉరుకొచ్చి చేస్తాడు వాడు అంతే. సార్ ఒకటి జగ్గారెడ్డి మీకు మాట చెప్తున్నాడు, మీది డబ్బు నాది మాట అంతే. నమ్మకం ఉంటే రావాలి చేసుకోవాలి, డబ్బు మాట కోట్ల మాట. అయినా నేను అప్పుడే ముట్ట కదా సార్, నేను మొత్తం నేను ఫస్ట్ మీరు పార్టీ కరెక్ట్ అనే దానికి నాకు కావాల్సి 11 కోట్లు కావాలండి ఫస్ట్. సార్ 11 క్రోర్స్ ఫస్ట్ 11 కోట్ల రూపాయలు 10 కోట్లు క్యాష్ కావాలి ఫస్ట్. ఓకే. 11 కోట్లతో నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ రైతుల దగ్గరని కూర్చోబెట్టి మొదలు పొజిషన్ మీకు ఇప్పిస్తా ఫస్ట్. ఓకే. మనం మాట్లాడుకున్న రేట్ ఇన్స్టాల్మెంట్లు అవి అనుకుంటాం, మీరు ఎట్లయితే రెడీ చేస్తారో అట్లట్లా ఫస్ట్ మీకు సురేష్ గుప్తా డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసి మీకు డబ్బులు ఇవ్వండి ఇప్పించేస్తారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మీరు విషయం చెప్పిస్తా. ఓకే. తర్వాత రమణతో డబ్బులు ఇప్పించి చేస్తా, మీతో అమౌంట్ నేను ముట్టుకుంటా రైతులు ముట్టుకుంటారు క్లియర్ కట్. ఓకే. నేను ఓన్లీ 11 కోట్లే సార్ ఓన్లీ. అయితే ఇప్పుడు రేట్ అక్కడ ఎట్లా ఉంది సార్? తెల్లకి 8 కోట్లు పోతుంది సార్. మనకు మనకి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా చెప్తున్నారు మన రేట్? ఆడ 8 కోట్లు పోతుంది సార్. ఇక ఇవంతా పంచాయతీలని పోవాలంటే మినిమమ్ ఆడంతా డిస్ప్యూట్లు అంటే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చి రైతులకు ఇచ్చి మీరు పొజిషన్ తీసుకోవాలంటే ఆడ నడుస్తున్న 8 కోట్లకు ఏదైనా తగ్గించి ఇచ్చి లాస్ట్ అంటే 6 కోట్ల ఎకరానికి 6 కోట్లలో క్లోజ్ చేస్తా. ఎకరానికి 6 కోట్లలో క్లోజ్ చేస్తా. సరే మీరు దాన్ని 8 అమ్ముతారా 10 అమ్ముతారా ఆడ పోతుంది. వాళ్ళ భూమి లేదు, యాక్చువల్ గా భూమి లేదు. నేను అసలు అది ఇది ఒకటే పెట్టిగా మీరు ఏదో. ఓకే.
మీరేంటి సార్ జగ్గారెడ్డి గారు అంటే మీరేంటి సార్? సార్ నా పేరు జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే. ఓకే, 3 సార్లు ఎమ్మెల్యే చేశాను సంగారెడ్డిలో సార్. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నేను సార్. మీరు అంటే ఆ మధ్య బీజేపీ నుంచి కూడా నిలబడ్డారు మీరేనా? ఎస్, బీజేపీ మధ్యన 2014 కాంగ్రెస్ ఓడిపోయినాక మధ్యన బీజేపీ ప్రెషర్ పెరుగుతూ ఒకసారి పోయి నిలబడ్డాను, బీజేపీ ఎక్కువ నిలబడ్డాను. మీరేనా సార్? సార్ సార్ తూర్పు జయప్రకాష్ రెడ్డి, తూర్పు జగ్గారెడ్డి అంటున్నారు. నేను తెలంగాణనే లోకలే. నేను విన్నా సార్ మీ ఇప్పుడు మన ఇక్కడ శశికళ రెడ్డి గారు అని ఉంటారు సార్, మన గురంగూడలో. తెలుసు తెలుసు, మీకు బంధువులే అని చెప్పి విన్నా. బంధువు వరుస మరదలైతే. అవును సార్, అవును సార్. కాలప్ప అని ఉంటాడు సార్, మా అన్ననే సార్ ఆయన. అచ్చా కాలప్పనా? బ్రదర్ బ్రదర్ అయిపోయారు సార్. నాకు సారీస్ మేము. ఓకే ఓకే సార్, గుర్తు వచ్చా సార్? నేను గుర్తు పెట్టాను కాలప్ప. సరే సార్, నేను నాకు విషయం అర్థమైంది. నేను ఒకసారి మీకు మాట్లాడే రెడ్డి గారు ఎవరంటే సార్, చాలా పెద్ద ఆయన. ఎవరంటే మీకు ఐడియా ఉంటది, గజ్జల మన్సూర్ రెడ్డి గారు. గజ్జల ఆయన ఇప్పుడు బేగంపేట లైఫ్ స్టైల్ బిల్డింగ్ ల్యాండ్ లార్డ్ ఆయన. అప్పట్లో మహిమలకు డెవలప్మెంట్ ఇచ్చిన ఆయన. సో ఆయన కూడా పెద్ద ఆయన అనమాట. మీ డబ్బులకు నేను రిస్క్ తీసుకోను, అంటే రిస్క్ అంటే ఇరుక పెట్టాను క్లియర్ కట్. అదే అదే మీరు పెడితే గేమ్ ఖరాబ్ అయితే నాకు వచ్చే లాభం లేదు, ఉల్టా నా గుడ్ విల్ వస్తుంది క్లియర్ కట్. కానీ 100% గేమ్ సక్సెస్ అయితే లీగల్ గా అయితే లీగల్ గానే చేస్తారు మీరు పెట్టుకున్న డబ్బు. సరే సార్ సార్, ఇప్పుడు దీని డీటెయిల్స్ అంతా కావాలంటే మనకి ఎట్లా సార్? ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమన్నా ఏది కావాలన్నా మా దగ్గర వీరేందర్ అని అఫీషియల్ పిఏ ఉంటాడు, మొత్తం మీకు ఇస్తాడు ఆయన అంతా డాటా ఇస్తాడు. సరే సార్, నీ ప్రమోద్ అబ్బాయి నువ్వు తీసుకొని నేను తీసుకుంటా సార్. విన్నావు అశ్వ? విన్నానా. ఓకే, దీన్ని బట్టేసి అక్కడ మనకు వర్క్ ఎవరు చేస్తుందో ఏంటి అనే డీటెయిల్స్ వస్తే ఈ పేరు మాత్రం ఏమైనా 80% లో బయట పెట్టకు, సో అండ్ సో జగ్గారెడ్డి పర్సన్ అని చెప్పేసి. ఓకే, ఆయన మన ఫోన్లకి నుంచి మాట్లాడింది, మన నా దగ్గర ఉన్నది కాబట్టి నేను చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచిన విషయం ఇది. అర్థమైనా అందుకంటున్నాను. అక్కడ ఎవరు పని చేస్తారు ఏంటి అని మొత్తం చెప్తే నేను డైరెక్ట్ తీసుకొచ్చి జగ్గారెడ్డి సాబ్ని వాళ్ళ ఇద్దరు కూర్చోబెట్టేసి క్లియర్ గా మాట్లాడిద్దాం. ఓకే సార్, అన్నా నేను ఒక అనుకుంటా ఎప్పుడు వచ్చేది ఏంటి అనేది నీకు ఒక డేట్ చెప్తా. పేరు 80% లో పేరు మాత్రం చెప్పి, పేరు చెప్పినావు అనుకోయో వాళ్ళిద్దరు డైరెక్ట్ అయిపోతారు, నీకు నాకు నోట్ల మనం పడుతుంది. అర్థమైంది అర్థమైంది అన్న. సరే సరే అన్న. ఓకే రైట్, నేను మళ్ళీ ఫోన్ చేసా కొంచెం వేరే పర్సన్ తోటి ఉన్నాను, పటేల్ తోటి మాట్లాడి నీకు కాల్ చేస్తాను. సరే సరే అన్న.